హలో పిల్లలు, ఇప్పటి వరకు మనం సంఖ్యల కూడికలకు గల చాలా ప్రక్రియలను నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో మనం వీటిని ఉపయోగించి మనసులో కూడికలు చేయడం నేర్చుకుంటాం. చాలా కాలం క్రితం గ్రామంలో కరువు వచ్చింది. ప్రజలందరూ ఆకలితో బాధపడుతున్నారు. ఒకరోజు ఆ గ్రామం మధ్యలో అకస్మాత్తుగా తీగ కనిపించింది. ఆ తీగ చాలా మందంగా మరియు పొడుగ్గా ఉంది. ఎంత పొడుగ్గా ఉండేదంటే అది ఆకాశాన్ని కూడా దాటుకుని వెళ్లేంత పొడుగ్గా ఉండేది. ఈ తీగలో ఒక ప్రత్యేకత ఉంది. దాని ప్రతి ఆకుపై గణిత పొడుపు కథ రాసుంది. చాలామంది ఆ తీగ ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ ప్రతిసారి వాళ్లు జారి పడిపోయేవారు. అప్పుడు మీనుకు ఒక ఉపాయం తట్టింది. తను తీగ మీద రాసిన ఒక పొడుపు కథని చూసింది. ఆ పొడుపు కథ ఇలా ఉంది. పిల్లలు, ఈ పొడుపు కథకి సమాధానం మీరు మనసులోనే కనుగొనగలరా? అవును, మనం కూడిక ప్రక్రియ ద్వారా దీన్ని మనం వెంటనే కూడవచ్చు అని నేర్చుకున్నాం. మొదట మనం 25కి 3ని కూడుదాం. ఇది 28 అవుతుంది. ఇప్పుడు మనం 28ని మరియు 30ని కూడితే మనకు 58 లభిస్తుంది. చూసారా, దీన్ని మనం ఎంత త్వరగా పరిష్కరించామో. మీను కూడా మనలాగే ఈ పొడుపు కథని మనసులో పరిష్కరించి తీగ ఆకుపై తన వేలితో సమాధానం 58 అని రాసింది. మీను సమాధానం రాసిన వెంటనే తీగ భూమిలో దిగి చిన్నదయింది. తదుపరి పొడుపు కథ ఈ విధంగా ఉంది. ఈ విధంగా బాబాయ్ పొడుపు కథకు సమాధానం త్వరగా కనుగొన్నాడు. 1 0 మరియు 1 0 కూడితే వచ్చింది 0. 0 10 మరియు 0 10 కూడితే వచ్చింది 0. చివరగా 500 మరియు 200 కూడితే 700 అయ్యాయి. పిల్లలు గుర్తుంచుకోండి, ఏవైనా ఒకట్లు మరియు పదుల స్థానంలో 0 ఉండే ఇలాంటి 3 అంకెలు గల 2 సంఖ్యలను కూడాలంటే మనం కేవలం 100ల స్థానంలో ఉన్న సంఖ్యలనే కూడి వాటి ముందు 2 0 పెట్టి సమాధానం తొందరగా చెప్పవచ్చు. బాబాయ్ కూడా మీనూలాగే తన వేలితో పొడుపు కథ యొక్క సమాధానం 700 అని రాశాడు తీగ యొక్క ఆకుపై. తర్వాత మళ్లీ అదే జరిగింది. తీగ మరింత భూమిలోకి దిగి ఇంకా చిన్నదైంది. బాబాయ్ మరియు మీను ఇలా చేయడం చూసి బబ్బన్ తదుపరి పొడుపు కథను పరిష్కరించడం ప్రారంభించాడు. ఇది తదుపరి పొడుపు కథ. పిల్లలు, ఈ పొడుపు కథను త్వరగా పరిష్కరించడానికి మీరు సులభమైన మార్గాన్ని కనుగొనగలరా? రండి, దీన్ని కలిసి పరిష్కరిద్దాం. 128ని మనం 100కి 28ని కూడి ఈ విధంగా రాయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రక్రియతో 100 మరియు 600 కూడడం ద్వారా 700 రాయవచ్చు. ఇది చాలా సులభం. 700కి 28ని కూడితే అవుతుంది 728. బబ్బన్ తీగ ఆకుపై 728 అని సమాధానం రాశాడు. తీగ మరింత కిందకి దిగి చిన్నగా అయింది. ఇప్పుడు తీగ మీద కేవలం 3 పొడుపు కథలు మాత్రమే మిగిలున్నాయి. మీరు మీ మనసులో ఈ 3 పొడుపు కథలను పరిష్కరించి తీగపైన దాచిన వస్తువును గ్రామస్తులకి ఇప్పించగలరా? వావ్ పిల్లలు, మీరు చాలా తొందరగా మరియు సరిగ్గా పరిష్కరించారు. గ్రామస్తులు అన్ని పొడుపు కథలకు సమాధానాలు రాసిన వెంటనే తీగ భూమిలోకి వెళ్ళిపోయింది. తీగ పైన ఉన్న బుట్టలో చాలా రుచికరమైన ఆహార పదార్థాలున్నాయి. ఈ బుట్టను చూసి గ్రామస్తులు చాలా సంతోషించారు. గ్రామస్తులందరూ కలిసి ఒక జట్టుగా అయి పొడుపు కథలకు పరిష్కారం కనుగొన్నట్టే బుట్టలోని అన్ని వస్తువులను పంచుకొని తిన్నారు. మనం అంకెలను విడదీసి తర్వాత వాటిని మళ్లీ వేరుగా కూడిక చేసి మనం సులభంగా మనసులో కూడిక చేయవచ్చు అని చూశాము.
తర్వాతి పాఠ్యాంశంలో దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.